ఇచ్చారు సంవత్సరం అనుకుంటా, సంవత్సరం పైన అయింది. వైజాగ్ లో ఇండస్ట్రియల్ మీట్ పెట్టి 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరాయి, సంతకాలు పెట్టాయి. ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నిరుద్యోగం ఏముండదు, కొన్ని 100 కంపెనీలు వచ్చేస్తాయి అన్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఓ ఊదర కొట్టేశారు. ఏవి నవ్వుకున్నారు జగన్మోహన్ రెడ్డి తీరును చూస్తే ఆ రోజు రాష్ట్ర ప్రజలు నవ్వుకున్నారు. వైకాపా కార్యకర్త భోజనాల కోసం కొట్టుకున్నారా? వైకాపా కార్యకర్తలకి బిజినెస్ అంటే లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళు భోజనం కాడ కొట్టుకుంటారా? సమాధానం చెప్పనివ్వండి. చెప్పండి చెప్పండి. తెలుగుదేశం హయాంలో వచ్చినటువంటి 214 పరిశ్రమల యొక్క మౌఖిక విలువ 59,000 కోట్లు మాత్రమే. వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి 127 పరిశ్రమల మౌఖిక విలువ 86,000 కోట్లు. వచ్చిన ఉద్యోగాలు 83,000. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. క్యాంపస్ సెలక్షన్స్ తెలుగుదేశం హయాంలో 5 ఏళ్లలో వచ్చిన ఉద్యోగాలు 37,000 మాత్రమే. వైఎస్ఆర్సిపి హయాంలో 20,000 చేసినంత మాత్రాన అనుభవిస్తున్నటువంటి ప్రజలు, ప్రయోజనం పొందినటువంటి ప్రజలు, మొన్న ఐటీ ఉద్యోగులు విజయవాడ వచ్చి లక్షలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారికి బాసటగా నిలబడింది చూశారు. ఐటీ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, ఎందుకు కలిశారు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చినటువంటి ఐటీ ఉద్యోగులు వచ్చారన్న చోట 24 చోట్ల ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీ, మీరు మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఆ సంగతి ముందు తెలుసుకోండి. దానికి సమాధానం చెబుతాను, దానికి సమాధానం చెబుతాను. సంగారెడ్డి గారు మీకు సమాధానం చెబుతాను. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న పర్సంటేజ్ కన్నా 2% కి దిగజారిపోయింది. తెలుగుదేశం పార్టీ ఐటీ ఉద్యోగులు ఇవ్వబట్టే 28% వెళ్ళింది. మీరు అది గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి అన్న మీడియా ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు ఓటేయలేదని. ఓటు వేశారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓటింగ్ గత 10 ఏళ్లలో పోయిందో 28% వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి గారు సమయం లేదు, 100 దిగజారుడు విమర్శలు చేయకండి. రైట్ రైట్ దిగజారుడు విమర్శలొద్దు. రైట్ పర్సంటేజ్ పెరిగింది అన్నారు. గతంలో కన్నా పర్సంటేజ్ పెరిగింది కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇవ్వటం వల్ల అనేది వారి అభిప్రాయం. గ్రహించలేని తత్వం మీ అబద్ధాలనే ప్రజలు నమ్మాలనేటటువంటి అదే చూద్దామండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ నాయకుడికి అమ్మ దూరం అయింది, చెల్లి దూరం అయింది, బాబాయ్ కుటుంబ దూరం అయింది. రేపు పొద్దున 2024 ఎలక్షన్ లో రాష్ట్ర ప్రజలు కూడా దూరం అవబోతున్నారు. ఇది నా జోస్యం, రాష్ట్ర ప్రజల నిర్ణయం. మీరు తలకిందు తప్పు చేసినా, ఎంత మంది స్వరూపానంద సరస్వతిని కలిసినా జరిగేది ఇదే. మీకు కుటుంబం దూరం అయింది, సొంత కుటుంబం దూరం అయింది, నా అన్న వాళ్ళు దూరం అయ్యారు. రేపొద్దున నా అన్న వాళ్ళు, రాష్ట్ర ప్రజలు కూడా చి అనే పరిస్థితికి వచ్చారు. రేపు చూడండి, 2024లో జరిగేది ఇదే. మీరు తలకిందులుగా తప్పు చేసినా, యజ్ఞం చేసినా, హిమాలయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తల కింద పెట్టి కాలు పైకి పెట్టినా జరిగేది ఇదే. రాష్ట్ర ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. మీ కళ్ళపల్లి మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఎయిమ్స్ లో తన బటన వేలకి శస్త్రచికిత్స జరగడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే బటన్ నొక్కి నొక్కి ఆయన వేలు పనిచేయకుండా కూడా పోతుంది. కిరణ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు సమయం లేదు. రైట్ రైట్ దయచేసి సాగండి. కంక్లూజన్ ఇవ్వండి కిరణ్ గారు, 1x1 కంక్లూజన్ తీసుకోవాలి. మొత్తానికి ఏదైతే మార్పులు ఏదైతే ఉన్నాయో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పులు, వైసీపీ ఓటమి భయంతోనే మారుస్తుందా? 100% అండి, 100% ఓటమి భయం. 100% ప్రజలు ఎక్కడ ధిక్కరిస్తే రాజకీయంగా ఎలా బయటపడాలి? ఇప్పుడు దాకా ఒక సీఎం పదవి ఉంది కాబట్టి కేసుల నుండి కానీ లేదంటే తన ఎదురయ్యే అనుభవాలు ఎలా ఎదుర్కోవాలో తెలియక ఈ రోజున వైనాట్ 175 అంటున్నారు. ఒకటేనండి, నిజంగా అభివృద్ధి చేస్తే, నిజంగా సాఫ్ట్వేర్, నేను బల్లగుద్ది చెప్తున్నా, అనంతపురానికి కియా మోటార్స్ వచ్చింది, 13,000 ఉద్యోగాలు వచ్చినాయి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. గన్నవరానికి ఎస్సీఎల్ వచ్చింది, 5,000 మంది ఉపాధి దొరికింది. లేదా మల్లవల్లిలో ఇండస్ట్రియల్ పార్క్లో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి. నేను హైదరాబాద్ వైజాగ్లో హెచ్ఎస్బిసి ఎందుకు వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎందుకు వెళ్ళిపోయింది. నేను ఒకటే సమాధానం చెప్తున్నా,
మీరు ఒక కంపెనీ పేరుని తీసుకొచ్చి ఇంతమందికి ఉద్యోగం ఇచ్చినని చెప్పండి. మాట్లాడితే 58,000 ఉద్యోగాలు, ఇన్ని కంపెనీలు, ఇన్ని ఎంఓయూలు చెప్పడం కాదు. వైజాగ్లో జగన్ ప్రభుత్వం వైజాగ్ బిజినెస్ సమ్మిట్ పెడితే వైకాపా లేడీ కార్యకర్తలతో బిజినెస్ డెలిగేట్స్ లాగా ఒక ట్యాగ్ వేసి వాళ్ళు కార్యకర్తలు 50,000 ఎంఓయూలు చేస్తారంట, 100,000 ఎంఓయూలు చేస్తారంట. ఇది ఎక్కడ ఇది? ఆ రోజు జరిగిన మీడియా చూడండి, క్లిప్పింగ్లు చూడండి, ఫుడ్ దగ్గర కొట్టుకున్నారు. ఒక బిజినెస్ సమ్మిట్ లో ఫుడ్ సమీకరించలేని వాళ్ళు రాష్ట్రానికి కంపెనీలు ఎలా తీసుకొస్తారు? తన పేటిఎం బ్యాచ్ ని తీసుకుని ఈ రోజున డెలిగేట్స్ అని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 13,00,000 కోట్లు అన్నారు. 13,00,000 కోట్లు నిజంగా 100,000 కోట్లు డెవలప్మెంట్ జరిగినా లేదా 100,000 కోట్లు కంపెనీలు ఎంఓయూలు జరిగినా ఈ రోజున 150,000 మంది ఉపాధి దొరుకుతున్నాయి. ఎక్కడున్నారు 50,000 మంది ఉపాధి? ఎక్కడున్నారు? తన 2,50,000 మంది వాలంటీర్ని ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ఒక బీటెక్ ఎంటెక్ లేదా ఎంసీఏ బీసీఏ చదివిన వాడిని వాడు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఈ రోజున వాడు ఇటు ముందుకి పోలేక అటు వెనక్కి పోలేక 5,000 ఉద్యోగం ఉంది. ఈ రోజున ఒక సామాన్యుడు ఇష్టమే కాదండి, సొంత ఊర్లో ఇదేదో ప్రభుత్వ ఉద్యోగం అనుకుని వాలంటీర్లు ఈ రోజున మొక్కల కష్టం చేసుకుని. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా 100,000 రూపాయలు సంపాదించాడు కూడా సొంత ఊరి మీద మమకారం ఉంటుంది. ఊర్లో ఉంటే మనకి ఇంత మిగులుద్దని ఉంటుంది. వాళ్ళు కూడా అదే దృక్పథంతో ఉన్నారు. 5,000 చేస్తాం, రేపు పొద్దున 10,000 చేస్తాడేమో జగన్ అన్న, లేదా ఇంకా 15,000 చేస్తాడో అని ఆశతో ఉన్నారు. ఈ రోజున వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ టాలెంట్ని, వాళ్ళకున్న మానసిక స్థైర్యాన్ని కిల్ చేసి ఈ రోజున వాళ్ళని ఎటు చేతగాక 5,000 రూపాయలతో ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి ఉందా? నువ్వు పెట్టే పెట్రోల్ రేటు ఖర్చు 110 రూపాయలు, నువ్వు ఇచ్చే గ్యాస్ 11 రూపాయలు, ప్రజలు ఎలా బతుకుతారు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? అంటే నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారు రాయలసీమ నుండి తన తండ్రి కుప్ప నియోజకవర్గం నుండి అమరావతి మంగళగిరికి వచ్చాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్గా సవాల్ విసురుతున్నా, తను తన తాతలు తండ్రులు తన కుటుంబం 40 ఏళ్ళు పులివెందుల నుండి పోటీ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పులివెందులు వదిలేసి తన ఇష్టమైన నియోజకవర్గం కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, విశాఖ, ఎక్కడైనా సరే ఉత్తరాంధ్ర, నేను లోకల్ 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 అంటున్నారు కదా, ఎక్కడైనా సరే పోటీ చేసి గెలవమనండి, మేము రాజకీయాలకి శాశ్వతంగా దూరం అయిపోతాం. ఇది మాత్రం పక్క సవాల్. ఇది జగన్మోహన్ రెడ్డి పులివెందులు వదిలి పోటీ చేయమనండి, గెలవమనండి, రేపు 2024లో మేము రాజకీయాలు ఉండి దూరం అయిపోతాం. ఇది పక్క సవాల్. స్వీకరించే దమ్ము వైకాపా నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉందా? పాజిబుల్, గుంటూరు కృష్ణాలు గెలవడం అంటే పాజిబుల్ అవ్వదు. వెంకటేష్ గారు, సింగ్లర్ వెంకటేష్ గారు, మొత్తానికి టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నారు, పులివెందులు వదిలిపెట్టి గుంటూరు కృష్ణా జిల్లాలో పోటీ చేసి ఆయన గెలిస్తే మేము అసలు రాజకీయాలు చేయమని. నారా లోకేష్ గారు రాయలసీమ వదిలిపెట్టి తన తండ్రి కుప్ప నియోజకవర్గం లేదా చుట్టుపక్కల నియోజకవర్గాలు చూసుకోకుండా ఆయన మంగళగిరి వచ్చి సాహసం చేస్తా ఉన్నారు, కష్టపడుతున్నారు. ఒక్క నిమిషం అండి, అదే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారు? అసలు ముందుగా ఏం చెప్పదలుచుకున్నారంటే, మంగళగిరి నుంచి టీడీపీ గెలవకపోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. మంగళగిరిలో గతంలో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పనిచేసిన